నూతన తాత్కాలిక అసెంబ్లీ భవనాల్ని ఏర్పాటు అన్ని కూడా ఒకసారి నేను చైర్మన్ గారు, స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గారు, మిగతా ప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఒక్కసారి మొత్తం చూసి రావడం జరిగింది. శాంతి భద్రతల సమస్య కానీ, సభ్యుల యొక్క అవసరాలు కానీ, లేకపోతే సదుపాయాలు కానీ, వీటన్నిటికి కూడా సంబంధించి ఈరోజు అధికారులతోటి ప్రజాప్రతినిధులు అందరం కూడా రివ్యూ చేసి సమీక్ష చేయబోతున్నాం. దానివల్ల వీలైనంత ఎక్కువగా ఈ సదుపాయాలు, సభ్యుల అవసరాలు చేసేటట్టుగా పరిష్కారం చేసి అందరికి కూడా సభ శాంతియుతంగా, సభ అర్థవంతంగా, సభ ప్రజా సమస్యలు ఒక పరిష్కార దిశగా ఏర్పాటు చేస్తున్నాం. నూతన తాత్కాలిక అసెంబ్లీ భవనాల్ని ఏర్పాటు అన్ని కూడా ఒకసారి నేను చైర్మన్ గారు, స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గారు, మిగతా ప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఒక్కసారి మొత్తం చూసి రావడం జరిగింది. శాంతి భద్రతల సమస్య కానీ, సభ్యుల యొక్క అవసరాలు కానీ, లేకపోతే సదుపాయాలు కానీ, వీటన్నిటికి కూడా సంబంధించి ఈరోజు అధికారులతోటి ప్రజాప్రతినిధులు అందరం కూడా రివ్యూ చేసి సమీక్ష చేయబోతున్నాం. దానివల్ల వీలైనంత ఎక్కువగా ఈ సదుపాయాలు, సభ్యుల అవసరాలు చేసేటట్టుగా పరిష్కారం చేసి అందరికి కూడా సభ శాంతియుతంగా, సభ అర్థవంతంగా, సభ ప్రజా సమస్యలు ఒక పరిష్కార దిశగా ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ తన పాత్ర వారికి చేయాలో, ఏది గైడ్ చేయాలో అంత మాత్రమే చేశారు. ఆ విధంగా ఈరోజు నేను గైనకాలజిస్టుగా ఒక సేఫ్ ఫార్మా ఇండస్ట్రీలో 300 మంది వర్కర్స్కి ఒక మేనేజింగ్ డైరెక్టర్గా ఉండగలుగుతున్నాను అంటే అది మా నాన్నగారు ఇచ్చినటువంటి భిక్ష.